విరామనంతరం ఏసీటీ న్యూస్ కి పునఃస్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. ఆలయవో పెనుమస్స విశ్వనాథరాజు ధర్మకర్తల మండలి చైర్మన్ ఇందుకూరి రంగరాజు ట్రస్ట్ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మానుకొండ వెంకటరెడ్డి, కె దాసు, అర్జున్ రావు, కర్పూరం వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు. జూన్ మాసంలో కూడా ఎండలు అధికంగా ఉండటంతో గ్రామీణ పేదలు వ్యవసాయ పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ పనులు లేని పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి ఆదుకోవాలని కోరారు. ఏలూరులో మంగళవారం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న పెంటపాడు, చింతలపూడి, కేకోట, తాడేపల్లిగూడెం రూరల్, ఏలూరు రూరల్ మండలాల్లో వివిధ గ్రామాల్లో పర్యటించగా, ఎక్కడ చట్టంలో పేర్కొన్న విధంగా షామియానాలు, మజ్జిగ ప్యాకెట్లతో పాటు కొన్ని చోట్ల పనిముట్లు కూడా డ్వామా అధికారులు కూలీలకు ఏర్పాట్లు చేయలేదన్నారు. ఏప్రిల్ నుంచి ఇంతవరకు పనులు చేసిన రోజులకు కూలీ బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉపాధి కూలీలపై రైతులు దాడులకు పాల్పడడం చాలా బాధాకరమని, కూలీలపై ఎటువంటి దాడులు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బండి వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో గేదెల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వ్యాసాలకు సంబంధించి ఉపాధి చట్టంలో పేర్కొన్న అంశాలు ఏ కూడా ఉపాధి పనులు జరిగే ప్రాంతాలలో ఈ అధికారులు పరిపూర్తి చేయలేదు. వ్యాస ఎన్నో సంబంధించి శామ్యాలను కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానీ
మజ్జిగ ప్యాకెట్లు కానీ ఏమి సర్ప్రైజ్ చేయలేదు. కొన్ని చోట్ల అయితే పనిపుట్లు పార గుణపై ఎటువంటి ఇవ్వాల్సిన ఉన్నప్పటికీ అవి కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. వాస్తవంగా వేసవికాలం ఒక్కొక్క కూలీకి 240 రూపాయలు కూలి రావాల్సిన ఇప్పుడు కూడా 140, 150, కొన్ని చోట్ల 180 రూపాయల కన్నా మించి కూలి రావట్లేదు. ఆ విధంగా పూర్తి కూలి రాని కూడా పరిస్థితి ఉంది. ఈ కూలీలు కూడా బ్యాంకుల ద్వారా చెల్లించడం వల్ల కూలీలకు సక్రమంగా రావడం పరిస్థితి ఉంది. గతంలో పోస్ట్ ఆఫీస్ ద్వారా చెల్లించేవారు ఉపాధి హామీ కూలీలు, ఇప్పుడు కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా చెల్లిస్తేనే అలా న్యాయం జరుగుతుంది అనేసి వ్యవసాయ కార్యశాల మేము కోరుతున్నాం. మేమైతే ఈ యాసకాలంలో పెంటపాడు, చింతలపూడి, కావాలపుకోట, తాడేపూడి రూరల్, ఏలూరు రూరల్ మండలాల్లో పనులు జరిగిన ప్రాంతాల్లో పరిశీలన జరిగి పర్యటన జరిగింది. పర్యటన సందర్భంగా వ్యవసాయ కూలీలు అనేక బాధల్ని, అనేక ఇబ్బందుల్ని మా నాయకత్వ దృష్టి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఈ శామ్యాల సమస్య కానీ, మజ్జిగ ప్యాకెట్ సమస్య కానీ, కూలి సక్రమంగా పడిన సమస్య కానీ ఇవన్నీ కూడా ప్రస్తావన చేశారు. ఇవన్నీ కూడా దోమా అధికారులు సరిచేసి అందరికీ న్యాయం చేయాలి. ఏదైతే ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న కూలీలు ఉన్నారో వాళ్ళ మీద ఇటీవల రైతాంగం కూడా దాడులు పెరిగినాయి. నిన్న కాక మొన్న కోయగూడెంలో ఉపాధి కూలీల మీద భూస్వాములు రైతులు దాడులు చేశారు. వాళ్ళ పొలంలో పనులు రావట్లేదని చెప్పేసి అది సరైనది కాదు. ఇటువంటి దాడుల్ని భారతదేశంలో 29 రాష్ట్రాల్లో సక్రమంగా అమలు జరగాలని కోరుతూ జూలై 8-9 తేదీలలో భారతీయ కేత్ మధురి నేను జాతీయ కార్యవర్గ సమావేశాలు చెన్నైలో జరుగుతున్నాయి. ఆ సమావేశాలలో ఉపాధి హామీ పథకం మీద, భారతదేశంలో భూమి లేని పేదలకి వ్యవసాయ భూమి, సాగు భూమి, ఒక కుటుంబానికి హెక్టార్ భూమి మీద, అలాగే ఇళ్ల స్థలాలు, ఐదు చెట్లు ఇళ్ల స్థలం కోసం ఆ యొక్క సమావేశంలో నిర్ణయం చేసి దాని మీద తదుపరి కార్యాచరణ చేయడం కోసం ఆ సమావేశాల ఉద్దేశం. ఇది మన జిల్లా నుండి వ్యవసాయ కార్యసంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నేను హాజరవుతున్నాను. ఆ సమావేశంలో ఈ యొక్క సమస్య మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ. వ్యవసాయ అప్పులతో ఆత్మహత్య చేసుకున్న లింగపాలెం మండలం నరసన్నపాలెం కౌలు రైతు కొమ్ము నాగరాజు ఆత్మహత్యను రైతు ఆత్మహత్యగా నమోదు చేసి ఆ కుటుంబానికి పరిహారం తక్షణం అందించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సంఘం జిల్లా నాయకులు మంగళవారం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా వరుసగా పంట నష్టాలు రావడంతో దాదాపు 9 లక్షల వరకు అప్పులు పాలైనట్లు కుటుంబ సభ్యులు చెప్పారని అన్నారు. 6 ఎకరాలు కౌలుకు తీసుకుని నాటు పొగాకు సాగు చేశారని, ప్రకృతి వైపరీత్యాలతో పాటు దిగుబడి రాక, మార్కెట్లో గిట్టుబాటు ధర రాక వ్యవసాయ నష్టాలతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడని చెప్పారు. నాటు పొగాకు సాగుకు ఎకరాకు 50 వేలకు పైగా పెట్టుబడి కావడంతో ఒక పంట కాలంలోనే 3 లక్షలకు పైగా ప్రైవేటు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారని, వరుసగా పంట నష్టాలతో అప్పులే మిగిలాయని అన్నారు. వ్యవసాయ అప్పులతో ఆత్మహత్య చేసుకున్న కొమ్ము నాగరాజు కౌలు రైతు ఆత్మహత్య రైతు ఆత్మహత్యగా నమోదు చేయాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామశెట్టి సత్యనారాయణ, పలువురు రైతులు పాల్గొన్నారు. ఆధారం అంటే కౌలు గుర్తింపు కార్డు కానీ, లేదంటే భూమి పట్టాదారు పాస్ పుస్తకం కానీ, దాంతోపాటు ఈ పోస్ట్ మార్టం రిపోర్టు, అలాగే కేసు సంబంధించిన వివరాలు అన్నీ కూడా సమర్పించాల్సిన అవసరం ఉంది. దీనికి మన డివిజన్ స్థాయి అంటే ఏడీఏ, అట్లాగే డిఎస్పి, ఇతర తహసీల్దారు వీళ్ళందరితో కూడిన అధికారుల కమిటీ ఏదైతే, ఆ కమిటీ పరిశీలించి రైతు ఆత్మహత్యగా పరిగణించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్షణంగా ఈ 13 రకాల సర్టిఫికేట్స్తో నిమిత్తం లేకుండా జరిగిన రైతు ఆత్మహత్యని ఆ గ్రామంలో విచారించి ఆ విచారణ ఆధారంగానే రైతు ఆత్మహత్యగా నమోదు చేసి ఆ కుటుంబానికి తక్షణమే పరిహారించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే 7 లక్షల పరిహారంతో పాటు ఈ రోజున ఆ కుటుంబానికి సంబంధించిన ఇల్లు మధ్యలోనే ఆగిపోయి ఉన్నది, అది పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. 3 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు సంబంధించిన చదువు బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. భార్యకు సంబంధించి ఏదో ఒక ఉపాధి కూడా కల్పించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ప్రధానంగా చింతలపూడి ఏరియాలో చింతలపూడి ఎత్తుపాతల పథకం నిర్వాసిత సమస్య ఈ రోజు కూడా పరిష్కారం కాలేదు. ఈ నిర్వాసితులకి సంబంధించిన గత నుంచి అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి చింతలపూడి ఎత్తుపాతల పథకం భూ నిర్వాసిత రైతులకి ఎకరానికి 30 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. ఆ రకంగా ఇస్తామని కూడా గతంలో కూడా వైసీపీ తన మేనిఫెస్టోలో ప్రకటించున్నది. కాబట్టి 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి ఆ రకంగా వారికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన రబీ కాలంలో ధాన్యం రైతాంగానికి ధాన్యం డబ్బులు రాలేదు. జిల్లాకు సంబంధించి దాదాపు 300 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఖరీఫ్ సీజన్ వచ్చింది. ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, చేతులు చిలుగు అవ్వలేదు. కాబట్టి రైతాంగానికి తక్షణమే ధాన్యం బకాయిలు చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
కొంతమంది పని కట్టుకుని ఆటోనగర్ కార్యవర్గంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం నాగభూషణం ఆరోపించారు. ఆ కొందరి వలన ఆటోనగర్ సొసైటీలో ఉన్న 1500 మంది సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తోందని తెలిపారు. సొసైటీ ప్రతిష్ట దిగదర్చే విధంగా వ్యవహరిస్తున్న వారికి త్వరలోనే గుణపాఠం చెబుతామని ఆయన స్పష్టం చేశారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి, పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ ఎస్పి. అభ్యర్థుల ఖర్చుల వివరాలు పరిశీలన, త్వరలో ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్న డిఆర్ఓ. ఈసీబీ వలకు చిక్కిన అవినీతి చేప, 20,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన ట్రాన్స్కో ఏడీఈ. కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం, తుది ఓటర్ల జాబితా విడుదల. విద్యతోనే అభివృద్ధి సాధ్యం, పుస్తకాలు పంపిణీ చేసిన ఎస్ఎంఆర్ పెదబాబు, బొద్దాని శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.